ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఉద్యోగం కోసం చూసేవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. పరాయి దేశం నుంచి దిగుమతి చేసుకున్న బ్రాండెడ్ కార్లు, బైక్ రైడింగ్ల కోసం తపించే ఈ తరంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను స్థాపించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు హైదరాబాద్ కుర్రాళ్లు గాయం రాజా, రాహుల్, బి శ్రీహర్షలు. గాయం మోటార్స్ నెలకొల్పి కాలుష్యరహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్న వారి సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముగ్గురు యువకులు చదువుల్లో మెరికలు. గాయం రాజా IIITలో ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. రాజా సోదరుడు రాహుల్ అమెరికాలో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీలో పనిచేసి అనుభవం గడించారు. కంపెనీ ప్రారంభించిన కొంతకాలానికి రాజా స్నేహితుడు శ్రీహర్ష వీరితో కలిశారు. అతను IIT లో చదివి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. గాయం రాజా కుటుంబానికి అప్పటికే బస్ బాడీ తయారు చేసే యూనిట్ ఉంది. దీంతో అందులోనే ఆటో బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించారు. 2010లో తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం పరిశోధనలు ప్రారంభించారు. 2014లో తొలి త్రిచక్ర ఆటో రిక్షాను తయారు చేశారు. వాటి తయారీలో వాడిన విడి భాగాలను బయట కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. అవి నాసిరకంగా ఉండటం, అమెరికాలో సమన్వయం కుదరక పలు ఇబ్బందులు తలెత్తాయి. పాతకాలం నాటి లెడ్ యాసిడ్ బ్యాటరీని వాడటంతో ఆటోల వేగం కేవలం గంటకు 20 నుంచి 25 కిలోమీటర్లు, విడిభాగాల ధరలు అధికంగా ఉండటం వల్ల తయారీ ఖర్చు పెరిగి ఆటోల ధర 6 లక్షలకు చేరింది. దీంతో సొంత R&D ఏర్పాటు చేసి ఆటో తయారీకి అవసరమైన అన్ని పరికరాలను, విడి భాగాలను కావలసిన ప్రమాణాలతో సొంతంగా తయారు చేసుకున్నారు. ప్రస్తుతం వాహనాల్లో వాడుతున్న లెడ్ యాసిడ్ బ్యాటరీలకు బదులు లిథియం అయాన్ బ్యాటరీని తయారు చేశారు. ఈ బ్యాటరీ చాలా వేగంగా ఛార్జింగ్ అవుతుంది, బరువు తక్కువ ఉంటుంది, ఆటో వేగంగా నడిచేందుకు అవసరమైన పవర్ ను అందిస్తుంది. దీనివల్ల ఆటో వేగం గంటకు 50 నుంచి 55 కిలోమీటర్లు పెరిగింది. సొంత ప్లాంట్ ఏర్పాటు చేసి బ్యాటరీలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పటాన్చెరు ప్లాంట్ లో ఆటోలను తయారు చేస్తున్నారు. పూర్తిగా స్వంత టెక్నాలజీతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఆటోను 2015లో మార్కెట్ లోకి తెచ్చారు. ఆటో ధర సగానికి తగ్గటం, పనితీరు మెరుగవటంతో ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 7000 ఆటోలను విక్రయించారు. వీటి ధరలు 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంది. గాయం మోటార్స్ ప్రస్తుతం 3 రకాల ఆటోలను తయారు చేస్తోంది. ప్యాసింజర్ ఆటో, టిప్పర్ హైడ్రాలిక్ ఆటో, కార్గో ఆటోలను తయారు చేస్తున్నారు. 3 గంటలు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఏకబిగిని 110 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. 500 కిలోల బరువును లాగుతాయి. ధ్వని, పర్యావరణ కాలుష్యాల బెడదా లేదు. ఈ ఆటోల వినియోగం వల్ల కంపెనీలకు ఇంధనం మీద పెట్టే ఖర్చు ఆదా అవుతోంది. డ్రైవర్లకు ఆదాయం, ప్రజలకు పొగ, ధ్వని, కాలుష్యం నుంచి విముక్తి కలుగుతోంది. డీజిల్ ఆటోలకు కిలోమీటర్కు 3.5 వరకు ఖర్చవుతోంది. అదే గాయం మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఆటోకు కిలోమీటర్కు 50 పైసలు మాత్రమే ఖర్చవుతోంది అని యాజమాన్యం చెప్తున్నారు. పైగా వీటిని డీజిల్ ఆటోల్లా సర్వీసింగ్ కి ఇవ్వాల్సిన అవసరమూ లేదు. ఫోన్లో స్మార్ట్ ఆటో యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆటో పనితీరు, ఇప్పటి వరకు తిరిగిన దూరం, నిల్వ ఉన్న ఛార్జింగ్ తో ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరగొచ్చు అనే విషయాలు డ్రైవర్ కు తెలుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఆటోను నడపకుండా ఛార్జింగ్ పాయింట్ దగ్గరే ఉంచాలి. ఈ విధానం ఎలక్ట్రిక్ వాహనాల పాలిట వాడకానికి శాపంగా మారింది. ఈ సమస్యకు గాయం మోటార్స్ మంచి పరిష్కారంతో ముందుకొచ్చింది. ఈ ఆటోలకు త్వరలోనే బ్యాటరీ స్వైపింగ్ అనే విధానాన్ని అందుబాటులోకి తేనున్నామని శ్రీహర్ష తెలిపారు. ఈ విధానంలో నగరంలో పెట్రోల్ బంకులున్నట్టే బ్యాటరీలకు పలుచోట్ల బ్యాటరీ బంకులను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఆటోలో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీలను తీసుకుని దాని స్థానంలో అప్పటికే ఫుల్ గా ఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చుతారు. దీనికి 3 నిమిషాలు పడుతుంది. తీసుకున్న బ్యాటరీని ఛార్జింగ్ ప్లాంట్ కి పంపి నిండుగా ఛార్జింగ్ చేసి సిద్ధం చేస్తారు. ఈ ఆటోలకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ICOT, ఆటోమేటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా AR AI సర్టిఫికేషన్లు లభించాయి. ఘాటి
ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి పలు కార్పొరేట్ కంపెనీలు సరుకు రవాణా ఖర్చును ఆదా చేసేందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలను వాడుతున్నాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసి, విజయవాడ, వైజాగ్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు చెత్త తరలింపు కోసం ఈ ఆటోలను వాడుతున్నాయి. అంతేకాకుండా ఈ సంస్థ నుండి ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా తయారీ మరియు అమ్మకాలు సాగిస్తున్నారు. చూడటానికి ఇది మామూలు సైకిలే, కానీ బ్యాటరీ ఆన్ చేస్తే స్కూటర్ గా మారుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు 65 కిలోమీటర్లు వెడుతుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల చిన్న సందుల్లో రద్దీ ట్రాఫిక్ లోనూ ఇబ్బంది లేకుండా నడిపే వీలుంది. దీంతో సెంట్రల్ అమెరికా పోలీసులు పైలట్ వాహనాలుగా వీటిని వాడుతున్నారు. ఊబర్ ఈట్స్ సంస్థ సింగపూర్, హాంకాంగ్ లో ఫుడ్ డెలివరీ కోసం ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను వాడుతోంది. చిత్తూరు జిల్లాలో మహిళా పోలీసులు, వైజాగ్ మున్సిపాలిటీ ఉద్యోగులు, గుజరాత్ అదాని పోర్ట్స్ లో, యూనివర్సిటీ క్యాంపస్ లలోనూ వీటిని వాడుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల ధర 30,000. ఇప్పటి వరకు 700 సైకిళ్లు అమ్మారు. పరిశ్రమను స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలనే కోరిక అందరిలో ఉంటుంది. అయితే ఆలోచనతో ముందుకొచ్చి అనుకున్నది సాధించే దిశగా అడుగులేసేది అతి కొద్ది మందే. గాయం మోటార్స్ వ్యవస్థాపకులు ఆ వరుసలో ముందుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.